ఇటుక పట్టిల వద్ద పనిచేస్తున్న పిల్లలతో పాటు కార్మికుల బాధ్యత పూర్తిగా యజమానులదే అని వారి బాగుగులను యోగక్షేమాలను చూడవలసిన బాధ్యత వారిపై ఉంది అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక ఇటుక పట్టిల వద్ద పనిచేస్తున్న కార్మికుల సంక్షేమంపై ప్రత్యేకంగా యజమానులతో గురువారం రోజున అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటుక పట్టిల వద్ద పనిచేస్తున్న కార్మికులతో పాటు వారి పిల్లలకు అన్ని రకాల వసతులు కల్పించి వారి యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత యజమానులపై ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గత 2 రోజులుగా పోలీసు అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న ఇటుక పట్టిల వద్ద తనిఖీ నిర్వహించి యజమానులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. కార్మికుల పిల్లలను బడికి పంపించారని వారిని పనులలో పెట్టుకున్నట్లయితే యాజమానులపై కఠిన చర్యలతో పాటు వారి తల్లిదండ్రులను కూడా శిక్షలు గుర్తిస్తామని సందర్భంగా పేర్కొంటూ కార్మికుల పిల్లలను పనిలో పెట్టకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పించాలని అన్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు ఇటుక పట్టిలతో యాజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియమ నిబంధనలను పాటించని యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సందర్భంగా వారు తెలిపారు.